కార్తీక సోమవారం సందర్భంగా విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో యోగా సాధకులు యోగానంద భారతి స్వామి మాట్లాడుతూ జల ప్లావని పద్మాసనం నీటిపై తేలుతూ భగవద్గీత ప్రవచనములు తెలియజేశారు. ఓపెన్ చేసిన చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాగ వారు అప్పుడు ఎత్తుగోడలో ఉన్నారు, అయినప్పుడు కూడా అర్జెంటుగా రావడం జరిగింది. ఆ చైర్మన్ గారు మన సత్యనాయుడు గారు ఇంతనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినంత చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మా ఈ శిక్ష బృందం తరఫున ఆలయ చైర్మన్ గారు సత్యనాయుడు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా చేత ముఖ్యమైన అభ్యసించడం చేసినందుకు మీ అందరికీ, ఊరు పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. మనం భారతీయ ఋషులు కనిపించారు. ఈ యోగం అనేది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ద్వారా ఈ యోగాన్ని చేయాలి. ఇది దీనివల్ల ఆరోగ్యం మంచి జ్ఞాపశక్తి ఆధ్యాత్మికంగా కలుగుతుంది. మనలో సత్యక్రాలు ఉన్నాయి. ఈ సత్యక్రాలు అనేవి కుండలని శక్తి అనేది నిద్రాణి ఉంటుంది అందరిలో కూడా. అది మేల్కొని మూలాధార స్వాధిష్టానం అని పూర్వనహత విశుద్ధ ఆజ్ఞ సహస్రాలు చేసుకుంటే ఆ పరమేశ్వరుడులో ఐక్యం అవుతారు. ఈ సాధన ఋషులు ఆ విధంగా చేశారు. ఇప్పుడు మనం చేసినట్టుగైతే మంచి ఆరోగ్యవంతులుగా అవుతారు, అనేక సిద్ధులు కలుగుతాయి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ సాధన ప్రతి ఒక్కరు చేయాలనే ఉద్దేశం చెప్తున్నా. ఈ సాధన చెప్పి సొంతూరు అయితే గుంటూరు అండి. కానీ గురువుగారి దగ్గర గత 20 సంవత్సరాల నుంచి యోగ విద్యను నేను అభ్యసిస్తూ ఉన్నాను. నేను పాటు నాతో పాటు రాష్ట్రంలో మా శిష్యులు గురువుగారి శిష్యులు అత్యంత నిష్ణాతులు. అంటే ఇక వాళ్ళు సమాధి స్థితి వరకు వెళ్ళి, మామూలు యోగా అయితే మాత్రం కాదు మేము చేసేది, చాలా అతీంద్రియమైనటువంటి విద్యలు కూడా. మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో అతీంద్రియమైనటువంటి శక్తుల్ని ఎలాగా మనం చెయ్యొచ్చు అనేది మన శాస్త్రాల్లో ఉన్నవి. వాటిని చక్కగా గురువుగారు ఎలాగ ఔపాసన పట్టాలని అంటే ఈ విద్యలు అందరికీ చెప్పే కాదు, దాంట్లో కావాలంటే ఎంతో తీక్షణమైనటువంటి కృషి పట్టుదల, అదే జీవితంగా సమాధి స్థితి చెందే వరకు మన మహర్షులు ఏ విధంగా సాధన చేశారో అంటే ఇచ్చామరణం. మామూలుగా మృత్యువు ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు, కానీ ఈ మహత్తరమైన విద్యలో మృత్యుంజయులు అవుతారన్నమాట. మృత్యుంజయ విద్య అని వచ్చిందండి. రవి అండి నా పేరు. స్వాత్మారామ నా పేరు అయితే మామూలుగా యోగ భాగంలో. అసలు పేరైతే రవి. ఇల్లు అత్యంత విలువైన ఇచ్చామరణం పొందేటంత వరకు ఎలా చేయాలో గురువుగారు మాకు అభ్యాసం చెప్పారు. దీంతో ఇక మాకు రాగద్వేషాలకి ఈర్షాశయాలకి పేరు ప్రఖ్యాతులకి ధనలోభాలకి అత్యంత దూరంగా ఉంటుంటాం మేము. గురువుగారి పేరు చెప్పండి. యోగానంద భారతి స్వామి గారు, దశాశ్రమ పీఠాధిపతి, జ్ఞానానందాశ్రమము, గంగచోళ్ళపెంట గ్రామము, గజపతి నగరం దగ్గర ఉంది. చాలా పురాతనమైన 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన ఆశ్రమము. మహాత్ములు 4 మహాత్ములు ఒక్కొక్కళ్ళు దాదాపుగా 150, 140, 160 సంవత్సరాలు పెట్టినటువంటి మహాత్ములు జీవ సమాధులు ఉంటాయి. ముందు గురువులు మయోమి గారు హఠయోగ శ్రేష్ఠులు. అత్యంత కఠినమైన హఠయోగంలో భారతీయ పరమేశ్వరులకు నమస్కరిస్తూ మా గురువుగారైన యోగానంద భారతీ స్వామి వారికి పాదపద్మములకు నమస్కరిస్తూ మేము, నా పేరు విశ్వ విజయ భారతీయ యోగిని అని యోగానంద భారతీ స్వామి వారు మాకు కార్తీక పౌర్ణమి రోజు నాకు నామకరణం చేశారు. ఆయన అనుగ్రహంతో మేము 3 సంవత్సరాల నుంచి ఈ విద్యను అభ్యసిస్తున్నాము. మా నేను పుట్టిన ఊరు ఈస్ట్ గోదావరి రాజోలి దగ్గర గన్నవరం మండలంలో నా పుట్టిన జన్మస్థానం. నేను వైజాగ్లో ఉంటూ మా గురువు గారి అనుగ్రహంతో యోగన స్వామి గారి అనుగ్రహంతో ఈ విద్యలన్నీ నేర్చుకుంటున్నాం మేము. ఈ విద్య అనేది ఒక యోగాభ్యాసం నిచ్చు అనుష్ఠానం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా అన్ని సాధించవచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్రదర్శనే కాదు, దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటూ చాలా తేలికగా తయారవుతుంది. మనశ్శాంతితో ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సంసారంలో వాళ్ళ స్త్రీలేంటి మగ పురుషులేంటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ సంసారాన్ని బాగు చేసుకుంటూ పిల్లల్నే చూసుకుంటూ అన్ని సాధించవచ్చు. ఈ విద్యల వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
దూర దృష్టి దూర శ్రవణము అలాగే సూక్ష్మంలో ఎక్కడైనా సూక్ష్మ శరీరంతో ఎక్కడికైనా మన ఋషులు వాళ్ళు వెళ్ళి మనకి శాస్త్రాలు వేదాలు చెప్పి ఉన్నారు అలాగే మనం కూడా సూక్ష్మ శరీరంతో ఎక్కడికైనా వెళ్ళగల శక్తులు వస్తాయి ఈ యోగాభ్యాసం నిత్యం అనుష్ఠానం చేయడం వల్ల ఓం నమః ఇంతటి కార్యక్రమాన్ని మనం పిలవగానే వచ్చిన మన గురుగారు యోగానంద భారతి శిష్య బృందం అందరూ కూడా నమస్కరిస్తూ ఇంతటి కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు ఏదో స్వామివారిని వచ్చి ఆశ్రమం ఏమని మేము అడగనట్నే లేదు మా శిష్యురాలు ఉన్నారు మా శిష్యులు ఉన్నారు తీసుకొని తప్పకుండా అందరితో కార్యక్రమం చేస్తానని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన గురుగారికి పాదాభివందనం చేస్తూ మరొకసారి వారికి పాదాభి నమస్కారం చేస్తూ తరపున ప్రజలందరి తరపున భక్తులందరి తరపున మరొకసారి నమస్కారం చేస్తూ